సిటీ న్యూస్. నేను మీ సుమలత. ఈరోజు వార్తల్లోని విశేషాలు. భారతదేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించేలా వెంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించాలని రామగుండం నియోజకవర్గం ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామివారు ప్రసాదించాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, తిరుమల శ్రీవారి చల్లని చూపు రామగుండం ప్రజలపై ఉండాలని రామగుండం శాసనసభ్యులు కోరికట్టి చందర్ కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించేలా తిరుమల శ్రీవారు ఆశీర్వదించాలని, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి చల్లని చూపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ పై, రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ పై ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానన్నారు. శనివారం తమ కుమారుడు కోడలు కోరుకంటి మణిదీప్ లక్ష్మీ స్నేహిత కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించాలని స్వామివారిని కోరుకున్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామివారు ప్రసాదించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాల రక్షణ కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా వర్ధిల్లేలా వెంకటేశ్వర స్వామి వారు దీవించాలని అన్నారు. స్నేహిత మొదటిసారి వివాహానంతరం దర్శనం ప్రత్యేకంగా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీగా ఆయుర్వేదించబోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో వారికి రెండు గూరేళ్ళు ఇంకా అత్యున్నతమైనటువంటి ప్రజలకు ఇంకా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం చేసేటువంటి ఒక గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప పరిపాలనను వారికి అందించాలని మనస్ఫూర్తిగా ఒక సందర్భంగా కోరుతూ గౌరవ మంత్రి గారు కెటి రామారావు గారు వారు రెండు మూడేళ్ళు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యువకులకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు పరిపాలన చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని అందించాలని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో నన్ను ఎన్నుకొని ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా ప్రకాశాలతోని వారు నిండు నూరేళ్ళు ఆ ప్రకాశాలతోని వారు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని వర్ధిల్లాలని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి చేసేటువంటి శక్తిని, ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటువంటి శక్తిని, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ, ప్రజల దీవెనలు గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో రాబోయేటువంటి కాలంలో కూడా అదేవిధంగా ప్రజలందరి దీవెనలతోని ప్రజా పరిపాలనలో ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఈరోజు చేసి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజలు విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మా ప్రాంతంలో ప్రత్యేకంగా ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ కాలేజీని మంజూరు చేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో భాగస్వాములు అయ్యేందుకు ఆదివారం ఉదయం రామగుండం ఏరియా నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్ళారు। గోదావరికని మెయిన్ చౌరస్తా నుండి వాహనాల శ్రేణి బయలుదేరి వెళ్ళింది। ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విచ్ఛిన్నకర శక్తుల నుండి దేశాన్ని రక్షించేలా ప్రజలను ఏకం చేయాలనే సంకల్పంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు। గత వారం రోజులుగా తెలంగాణలో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఆదివారం రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మక్కల్ సింగ్ రాష్ట్రాకుర ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఏరియా నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 2000 మంది తరలి వెళ్ళడం జరుగుతుందని తెలిపారు। భారత్ జోడో యాత్ర సఫలీకృతం కావాలని రాహుల్ గాంధీ కాంక్షించే భారత్‌ను నిర్మించే దిశగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని పేర్కొన్నారు। గొప్ప ఆశయంతో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి ప్రజలు మేధావులు కార్మికులు కర్షకులు మద్దతు పలకాలని వారు కోరారు। ప్రియతమ నాయకులు దశ దిశ నిర్దేశించే నాయకులు మా ప్రియత నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం నుంచి దాదాపుగా 2000 పైచిలకు మంది కార్యకర్తలు భారత్ జోడో యాత్రకు తరలి వెళ్తున్నాము। ఏదైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో బీజేపీ మతదత్త పార్టీ చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉన్నదో భారతదేశం మూలధనాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భారతదేశం ఉన్న ప్రజలంతా ఏకం చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి ఏదైతే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగింది। దానిలోని భాగంగా ఈ రోజు రామగుండం నియోజకవర్గం నుంచి వెళ్లి మరి అత్యధికంగా తరలి వెళ్ళే కార్యక్రమంలో మరి మేధావులైతేనేమి విద్యార్థులైతేనేమి కార్మికులైతేనేమి మహిళా లోకమైతేనేమి మరి ఏదైతే రాహుల్ గాంధీకి అందరూ కూడా సంఘీభావం తెలపాలని చెప్పి రామగుండం నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఏదైతే వాళ్ళందరూ కూడా శుభమందలు చెప్తున్నారు అందరూ కూడా తరలి రావాలని చెప్పి రాష్ట్రాకురు ఆధ్వర్యంలో మరి రాష్ట్రాకురు ఏదైతే ఆయన భుజస్కంధాలపై వేసిన ఏదైతే కార్యక్రమం ఈ 12 రోజుల యాత్ర సంబంధించింది మరి అక్కడికి వచ్చిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ రాహుల్ గాంధీ కానీ రాహుల్ గాంధీ టీంకి కానీ ఏదైతే రాష్ట్రాకురు మక్కన్ సింగ్ ఏదైతే ఆ ఫుడ్ కార్యక్రమంలో భాగంగా తర అక్కడ ఉండిపోయింది ఇక్కడ మా కార్యకర్తలం మహిళా కార్యకర్తలం ఎన్ఎస్ఐ కార్యకర్తలం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా ఇక్కడ భారీ ఎత్తున సోదరులు సోదరు పెద్దలు లింగసామని ఆధ్వర్యంలో రవికుమార్ ఆధ్వర్యంలో మీ కార్పొరేటర్స్ అందరం కూడా మరి భారీ ఎత్తున తరలిపోవడం కూడా అందరూ కూడా సంఘీభావం తెలపాలని చెప్పి మరి ఒక్క భారత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గం నుంచి దాదాపుగా 2000 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నారు। ఈరోజు దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు। ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఈ టిఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే యాత్ర చేపట్టిండో దాదాపుగా స్వచ్ఛందంగా ప్రజలందరూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు। అలాగే రామగుండం ప్రజలందరూ కూడా మొన్న ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటే స్వచ్ఛందంగా ఈ ప్రాంత ప్రజలందరూ మేమందరం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నామని చెప్పేసి ఆ రోజు వచ్చిండ్రు। అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీయే కాకుండా స్వచ్ఛందంగా వ్యాపారులు కానీ విద్యావేత్తలు కానీ మేధావులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ మహిళా లోకమంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చేయూతనియాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే సంకల్పంతో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తరలి వస్తున్న కార్యకర్తలందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచనతో ఉన్నారు కనుక ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏకీభవించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని దానిలో భాగంగా ఈరోజు మేము వెళ్తున్న పాదయాత్ర ఏదైతే రాహుల్ గాంధీది ఉన్నదో ఆ పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। వర్గం నుండి రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం లోపల మా దగ్గర నుండి 100
వెహికల్ కూడా జరుగుతుంది। రాహుల్ గాంధీ గారి పాదయాత్రను జయప్రదం చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మన రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పాదయాత్రను ప్రజలందరూ కూడా స్వీకరిస్తా ఉన్నారు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన గోదావరికన్న నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం। కాగా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో సుమారు 150 వాహనాలలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి మాదరవేన రవికుమార్ మహంకాళి స్వామి ఎండి ముస్తాఫా గాదం విజయ పెద్దలి ప్రకాష్ నగునూరి రాజు గట్ల రమేష్ రవి యాదవ్ కుమారస్వామి యుగేందర్ దూలికట్ట సతీష్ కౌటం సతీష్ నజీమ్ నజీముద్దీన్ ఫజల్ స్వప్న మౌనిక నాయిని ఓదెలు కొప్పుల శంకర్ బొమ్మక రాజేష్ దాసరి ఆనంద్ గుండేటి రాజేష్ ఆసిఫ్ పాషా అధిక సంఖ్యలో కార్యకర్తలు యాత్రకు తరలి వెళ్ళారు। కార్తీక పౌర్ణమి వేడుకలు సోమవారం రోజునే జరుపుకోవాలని గోదావరికని కోదండ రామాలయంలోని శివాలయ అర్చకులు శేఖరాచార్యులు తెలిపారు। ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అయిన మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ఉదయం నుండే ఆలయాలను మూసివేయడం జరుగుతుందని తెలిపారు। ఈ నేపథ్యంలో సోమవారం రోజునే కార్తీక పౌర్ణమి వేడుకలను జరుపుకోవాలని ఆయన సూచించారు। రావడం అందరికీ తెలిసిందే, మనకు కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రావడం వలన దేవాలయాలన్నీ కూడా ఉదయం 7:30 ప్రాంతంలో మూసివేయడం జరుగుతుంది। అంటే గ్రహణానికి 9 గంటల ముందు నుంచే గ్రహణ వేదన గ్రహణ సమయం అనే ఉంటుంది కాబట్టి ఉదయం 7:30 గంటలకు దేవాలయం మూసివేయడం జరుగుతుంది। కాబట్టి భక్తులందరూ కూడా ఇదంతా కూడా గమనించుకొని సోమవారం నాడు అంటే వైకుంఠ చతుర్దశి నాడు తెల్లవారుజామున వైకుంఠ భక్తులు మరియు సాయంత్రం 4 తర్వాత పౌర్ణమ ప్రవేశం అవుతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు చేసుకునేటువంటి వ్రతాలు కానివ్వండి పూజలు కానివ్వండి భక్తులు వెలిగించుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా సోమవారం నాడు సాయంత్రము 5 తర్వాత చేసుకోవచ్చు। ఇలాంటి అనుమానం కూడా లేదు। అలాగే మన దేవాలయంలో అంటే శ్రీ కోదండరామాలయం పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటువంటి జ్వాలాతోరణాన్ని గ్రహణం ఉంది కాబట్టి ఒకరోజు ముందు అంటే సోమవారం నాడు సాయంత్రం 6:30 జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది। యథావిధిగా కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం 6:30 గ్రహణం అయిపోతుంది। ఆ తర్వాత మళ్ళీ మీరంతా కూడా గ్రహణ విడుపు స్నానం అని చెప్పేసి విడుపు స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని తర్వాత దేవతార్చన చేసుకుని ఆ తర్వాత యథావిధిగా మీరేమైనా దీపాలు వెలిగించుకోవాలనుకుంటే దీపాలు వెలిగించుకొని భోజనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు। ఉదయం 11:00లోపే భోజనం పూర్తి చేసుకోవాలి। భోజనం చేయకుండా అల్పాహారం చేయడం చాలా శ్రేష్టం। సాయంత్రం చంద్రగ్రహణం కాబట్టి గ్రహణానికి భోజనం చేయకుండా ఉపవాసం ఉంది। సాయంత్రం గ్రహణం అయిన తర్వాత దేవతార్చన చేసుకొని భోజనం చేయడం చాలా శ్రేష్టము। ఇదంతా కూడా భక్తులు గమనించి మా అందరికీ మాకు సహకరించగలరని మా యొక్క ప్రార్థన। శ్రీ గణేశాయ నమః। ఈ నెల 12న ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రామగుండంకు వస్తున్న ప్రధాని మోడీ పర్యటనను సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు కలిసి అడ్డుకుంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోసిక మోహన్, నగర కార్యదర్శి కె కనకరాజులు పేర్కొన్నారు। ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రామగుండంలో పాత ఎరువుల ఫ్యాక్టరీ స్థానంలో నూతనంగా ఆర్ఎఫ్సిఎల్ పేరుతో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినప్పటికీ గతంలో పనిచేసిన కార్మికులకు వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని, ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని వారు ఆరోపించారు। కొంతమంది రాజకీయ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల ఫ్యాక్టరీలో శాశ్వత ఉద్యోగాల పేరుతో దాదాపు 700 మంది నిరుద్యోగుల దగ్గర సుమారు 6 లక్షల నుండి 12 లక్షల వరకు డబ్బులు తీసుకొని అందులో కొందరికి మాత్రమే ఉపాధి కల్పించి ఇంకా కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా దళారులు దాదాపు 50 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేయడం జరిగిందని వారు ఆరోపించారు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్రమంగా వసూలు చేసిన దళాళ్ల నుండి వారి ఆస్తులను అమ్మైనా డబ్బులు వాపస్ ఇప్పించాలని, అదేవిధంగా దళాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। మోడీ గారు వస్తున్నారు, మా విద్యార్థి నాయకులందరూ కూడా
పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ విద్యా రంగాన్ని మొత్తం ఇవాళ ప్రైవేట్ పరం చేసి కాషాయీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి మా యువజన సంఘం రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తుంది, పోరాటాలు చేస్తుంది. కాబట్టి నిరసన కార్యక్రమాలు సిపిఐతో పాటు ప్రజా సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మోడీ గారిని గోబ్యాక్ అనేటువంటి పద్ధతుల్లో నినాదాలతో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వాన్ని పడగొట్టినాడు, అదేవిధంగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. ఈ మధ్య కాలంలో మున్నగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఇవాళ ఎరచూపి 50 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి వాళ్ళను డబ్బులతోని కొని ఎమ్మెల్యేలనే ఇవాళ కొనుక్కొని ఇవాళ డబ్బులు ఇచ్చి ఎరలేసి ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ భారతదేశంలో మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తే ఊరుకోబోం. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ పనులు చేస్తాను. ఇవాళ రక్షణ రంగాన్ని చేశాడు, సింగరేణి చేశాడు, ఎల్ఐసిని చేస్తూ ఉన్నాడు, ఇంకా పోస్టల్ ఆఫీస్ ఇంకా ముట్టుకోలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశాల్లో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మీరు ప్రైవేట్ పరం చేసి అమ్మడానికి మీరు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మీరు ఏ రకంగా ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చి ఇవాళ మీరు ఆర్ఎఫ్సిఎల్ని ప్రారంభిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుతూ ఉన్నా ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకపోతే రానున్న కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నెల 12వ తేదీన భారత ప్రధాని రామగుండం రాబోతా ఉన్నాడని తెలియవచ్చింది. ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మాకు కూడా ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ ఆర్ఎఫ్సిఎల్లో అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న ధర్మిల మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ లోకల్గా బీజేపీ పార్టీ 2 నాలుకల ధోరణి వివరిస్తూ ఉన్నది. మరి ఒక నాయకుడు బాధితుల పక్షాన న్యాయం చేస్తానని ఎమ్మెల్యేకు వందపడగా ఇంకొక నాయకుడు దానికి వ్యతిరేకంగా పనిచేయడము ఇక్కడ బీజేపీని అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా బాధితుల పక్షాన న్యాయం చేస్తానని వెళ్ళిన నాయకుడు మరి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంతమందికి పంచిళ్ళు, అది శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నిటిపైన సిపిఐగా మేము అవసరమైతే మోడీ గో బ్యాక్ నినాదంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, తొడుపునూరి రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, మార్కపురి సూర్య, రేణికుంట్ల ప్రీతం, శనిగరపు తిరుమల, వై లెనిన్, అబ్దుల్ కరీం, వనపాకల విజయ్, కల్వల జగన్నాథం, సిరిసిల్ల మల్లేష్, చిలిమల రాజయ్య, బోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి ధృవీకరణ పత్రాలైనా జాప్యం కాకుండా ఇస్తున్నట్లు తహసీల్దార్ ఎండి జాహిద్ పాషా తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కుల, నివాసం, ఆదాయం, కుటుంబ సభ్యుల ధృవీకరణ, నాన్ క్రిమిలేయర్ తదితర ధృవీకరణ పత్రాలు కావలసిన వారు, మధ్యవర్తులు, బ్రోకర్లను నమ్మి ఆర్థికంగా మోసపోవద్దని, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానం, సమస్యలు ఉన్నా కార్యాలయంలో తనను నేరుగా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న వారికి మాత్రమే సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని, వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ధృవీకరణ పత్రాలు మంజూరు చేయబడవని తెలిపారు. ఈ విషయమై మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో కులం సర్టిఫికేట్లు, నివాసము, ఆదాయము, నాన్ క్లెయిమర్ సర్టిఫికేట్లు గురించి చాలామంది అప్లై చేసుకుంటున్నారు.
రోజు అప్లై చేసుకున్నారో ఆ రోజే మేము ఇంక్వైరీ చేపిచి నెక్స్ట్ డే సర్టిఫికెట్స్ మొత్తం ఇష్యూ చేస్తున్నాము కానీ దాంట్లో కొంతమంది గతంలో ఇక్కడ చదివి వెళ్లిపోయి వేరే దేశాలకు వెళ్లిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఇక్కడ లేదు అసలుకి సర్టిఫికెట్ ఇచ్చడానికి ఎలాంటి విలువడదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాము దయచేసి ఎవరైనా ఉంటేమో డైరెక్ట్ తహసీల్దార్కే వచ్చేమో సంప్రదించగలని నేను కోరుకుంటున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేసిన మంతెని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గాజుల రవికాంత్ సన్నాఫ్ లస్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ని సంప్రదించగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 47,500 రూపాయలు మంజూరు చేపించి రవికాంత్కు చెక్కు పంపిణీ చేసిన మంతెని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. ఇదిలా ఉండగా మంతెని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిధర్ రెడ్డి సన్నాఫ్ రవీందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 22,000 రూపాయలు మంజూరు చేపించి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ చెక్కు అందజేశారు. అమరులు అందించిన స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ సభలు జరపాలనే పిలుపులో భాగంగా అంతర్గం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామ పార్టీ కార్యాలయంలో ఆదివారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి పోరాటంలో అనేక మంది విప్లవ మేధావులు అసువులు బాసి అమరులు అయ్యారని వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలన్నారు. నేడు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ మతోన్మాదం పేరుతో హింసను ప్రేరేపించే విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎడ్డగడుతూ దోపిడీ అణిచివేతలకు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా అమరవీరులను స్మరిస్తూ వారి స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నవంబర్ నెలలోనే మన పార్టీ నాయకులు మన పార్టీ ప్రజా సంఘాల నాయకులైనటువంటి బీడీఎస్ నాయకులందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదే నవంబర్ నెలలో మన పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ సిపి రెడ్డి గారు అమరులయ్యారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్లో మన పార్టీ వారం రోజులు అమరవీరుల యొక్క సంతాప దినాలు సమస్మరణ సభలు వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈరోజు నిర్వహించుకుంటాం. మిత్రులారా, ఇప్పటిదాకా అన్న చెప్పిట్టు ఇవాళ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ ప్రభుత్వం ఒకటి ఏర్పాటు కావాలి. ఈ దేశంలో ఎన్నికల ద్వారా మారుతున్నటువంటి ప్రభుత్వాలు కాదు. ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, కనీసం తాగడానికి మంచి నీళ్లు, మంచి ఉద్యోగం, మంచి ఉపాధి, ఒక గౌరవ నియమైనటువంటి ఒక బ్రతుకు, మేము మనుషులమైనటువంటి ఒక మంచి బ్రతుకు కావాలనేటువంటి ఒక ప్రభుత్వం మనకు కావాలి. కానీ ఇవాళ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజల మాన ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వకుండా ప్రజల యొక్క జీవించేటువంటి హక్కును కూడా హరించి వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల ద్వారా వీరు తీసుకొచ్చేటువంటి అధికారం ద్వారా ఈ దేశ ప్రజల యొక్క విముక్తి కానీ, ఆకలి బాధలు కానీ, దుఃఖం కానీ, దరిద్రం కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ ఇవి పోవు, కేవలం విప్లవం ద్వారా మాత్రమే ఇది పోతుందని చెప్పి నమ్మినటువంటి పార్టీ మన పార్టీ. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు మేరు చంద్రయ్య అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఈదునూరి నరేష్, గుమ్మడి వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కె జ్యోతి, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి మల్లేష్, టి రాజకొమరయ్య, తిగుట్ల రాములు, పివైఎల్ నాయకులు ఏ తిరుపతి, ఎస్ తిరుపతి, దూలం సతీష్, ఈ బాబు, అంజి, లింగయ్య, ఏ శంకర్, ఎం రాజయ్య, కాంపెల్లి రాజేశం, కె రవి, పీఓడబ్ల్యూ నాయకులు పి అమృతమ్మ,
ఎం రజిత, బి లావణ్య, ఎం లక్ష్మి, టి దేవక్క, ప్రక్ష తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ యాపిల్ కిడ్స్ ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో మగువ ప్రెసిడెంట్ లయన్ సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ శైలజ హాజరయ్యారు. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ డిఏవి పబ్లిక్ స్కూల్లో చిన్నారిపై జరిగిన సంఘటన ఆధారంగా పిల్లల సంరక్షణ, తల్లిదండ్రుల యాజమాన్యం బాధ్యత, చట్టాలు, పిల్లల సంరక్షణ బాధ్యత, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్, పిల్లల సెల్ ఫోన్ వినియోగంపై వాటిపై చర్చించి వాటిపై అవగాహన, పిల్లల సంరక్షణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వారి సంరక్షణలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర వహించాలని, క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ భవాని, మగువ సెక్రటరీ లయన్ డాక్టర్ లక్ష్మీవాణి, మగువ ట్రెజరర్ లయన్ ఈఆర్ తేజస్వి, లయన్ కళ్యాణి, లయన్ భవాని, లయన్ భారతి, టీచర్స్, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మంతని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇటీవల విడుదలైన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఫలితాల్లో అర్హత సాధించి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్న వారి సౌకర్యార్థం మంతని పురపాలక సంఘం ఏర్పాటు చేసిన లైట్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మంతని కాలేజీ గ్రౌండ్లో నూతనంగా ఎస్ఐలుగా కానిస్టేబుల్గా ఫిలిమ్స్ ఫలితాల్లో అర్హత సాధించి ఫిజికల్ టెస్ట్ కోసమని ప్రతిరోజు గ్రౌండును వినియోగించుకుంటున్న రేపటి కాబోయే ఎస్ఐలకు కానిస్టేబుళ్లకు సౌకర్యాలు కల్పించడం కోసం ఇప్పటికే పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్లకు వాకింగ్ ట్రాక్ తయారు చేయడం జరిగిందని, వాళ్లకి ప్రతిరోజు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, పాలు, గుడ్లు, అరటి పండ్లు, జావా ఇవ్వడం జరుగుతుందని, మున్సిపాలిటీ ద్వారా సాయంకాలం కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కొరకు లైట్లను సమకూర్చి వారికి సౌకర్యాలు ఇచ్చినందుకు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, పాలక వర్గంను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఇటువంటి అవసరాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుండాలని వారిని కోరుతున్నానన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమమని, వాకింగ్ చేసి పోవడం కాకుండా లైట్లను కోతుల నుండి కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థను 8వ కాలనీకి చెందిన కానిగంటి రాజేశం, సుజాత దంపతుల కుమారుడు సాయి కిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆశ్రమానికి వచ్చి అవసరాలను తెలుసుకొని పిల్లలతో మాట్లాడుతూ 4,000 రూపాయల నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి ఆశ్రమాన్ని ఆదుకోవాలని, అందరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పిల్లలకు మనోధైర్యాన్ని అందించారు. ఈరోజు ఇక్కడ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు నిత్యావసర వస్తువులు కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది పబ్లిక్లో సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము జరుపుతూ ఉన్నాం. ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఒక 10 మంది చూసినా కానీ, ఒక 10 మందిలో ఒక్కరు చేంజ్ అయినా కానీ మనందరికీ కూడా కొంచెం ఇలాంటి హెల్ప్స్ అనేటివి చాలా మంది చేయడానికి ముందుకు వస్తారని, ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా కూడా ఇప్పటికీ అనేక బర్త్డేలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో జరిపినాం, భవిష్యత్తులో కూడా జరుపుతాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి, పిల్లలు, సాయి కిరణ్కు కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎఫ్సీఐ టర్నింగ్ మీ సేవా కేంద్రం ముందు ఎండిపోయి ఉన్న వృక్షాన్ని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వివిధ అవసరాల కోసం నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంత రహదారి గుండా విద్యార్థులు పాఠశాలలకు వెళతారని, వివిధ పనుల కోసం మీ సేవా కేంద్రానికి వచ్చే వినియోగదారులు, ఎన్టీపీసీ టౌన్షిప్ నుండి వివిధ అవసరాలకు బయటికి వెళ్లే ఉద్యోగులు, కాశీపల్లి, గౌతమ్ నగర్, ఎఫ్సీఐ మీదుగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఎండిపోయిన వృక్షం కొమ్మలు ఎప్పుడు విరిగి పడతాయో అని, వృక్షం ఎప్పుడు నేలకూలేది తెలియక పాదచారులు, వాహనదారులు, చుట్టుపక్కల ఉండే చిన్న దుకాణాల వారు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారని, ఏ ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు ఈ చెట్టును తొలగించాలని కోరుతున్నారు. ఇప్పుడు పోయే మోడల్ స్కూల్ కానీ, ఏవి స్కూల్ కానీ, సెంట్రల్ స్కూల్ కానీ, సీఎస్ఎఫ్ పోలీసుల బస్సు కానీ ఇట్టబడి వెళ్తుంది. ప్రమాదం చాలా పెద్ద ఉంటుంది. ఇటు పడితే మాత్రం ప్రాణస్థం ఉన్నది. దయచేసి తెలియజేసుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. నవంబర్ 6వ తేదీ నుండి 20 వరకు నిర్వహించే విశ్వ హిందూ పరిషత్
హితచింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక ప్రధాన చౌరస్తాలో గల పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ అడిగొప్పల రాజు మాట్లాడుతూ, దేశంలో 1964 విశ్వ హిందూ పరిషత్ స్థాపించి నేటికి 58 సంవత్సరాలుగా హిందూ సమాజానికి సేవలు అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. మత మార్పిడిలు, ఆలయ రక్షణ, ధర్మరక్షణ, అయోధ్య రామాలయ నిర్మాణం, రామసేతు రక్షణ, కలియుగ దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల రక్షణ, గోమాత రక్షణ, కన్యరక్ష, దేశంలో జరుగుతున్న హిందూ ఆడపిల్లల లవ్ జిహాద్ పేరుతో అన్య మతస్థుల ప్రేమ పెళ్లిల పేరుతో మత మార్పిడిలు జరుగుట ఆపడం, ఆడపిల్లలను రక్షించడం, బజరంగ్ దళ్ పేరుతో యువతను జాతీయవాదులుగా దేశరక్షణ రక్షకులుగా తయారు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రపంచంలోని 100 దేశాలలో విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు దేశంలో 7 లక్షల గ్రామాలకు చేరుకొని హిందూ సమాజాన్ని సంఘటిత చేస్తూ మహిళా విభాగంలో దుర్గవాహిని మాతృశక్తి పేరుతో ఆడపిల్లల్ని రక్షించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఎన్నో ఆలయాలను మరలా పునఃప్రారంభించి ఆలయాలు నడుపుతున్నదని అన్నారు. హితం కోరేందుకు హితచింతక్ అభియాన్ పేరుతోనే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేశంలోని 30 గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ సమితిల ద్వారా ఈ దేశంలోని మత మార్పిడి, ఇస్లామిక్ జిహాది మూకల్ని తెలి దేశాన్ని రక్షించేందుకు ఈరోజు నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే 1964లో విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమై ఇంకా 2 సంవత్సరాల తర్వాత షష్ఠి పూర్తి చేసుకోబోతుంది. దీని సందర్భంగా ప్రతి గ్రామంలో సమితిల నిర్మాణం చేసి హిందూ ఉన్నతి కోసం పాటుపడాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ పిలుపునిస్తుంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమైన కాంచెల్లి దేశంలో అనేక ఉద్యమాలు చేసి అనేకమైన ఆడుబోట్లను ఎదుర్కొని ఈ దేశరక్షణ విషయంలో, ధర్మరక్షణ విషయంలో ముందుంటుంది. ఏదైతే విశ్వ హిందూ పరిషత్ 1964 ప్రారంభమైందో, దాదాపు 70 సంవత్సరాల కాలక్రమంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని విజయవంతం కావడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సభ్యత నామోదు కార్యక్రమం, హితచింతక్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏదైతే హిందూ సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు వాళ్ళందరినీ ఏకదాటిపై నిలపడం కోసం, వారందరినీ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలలో కార్యోన్ముఖంలో చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హితచింతక్ అభియాన్ పేరు మీద సభ్యత నమోదు కార్యక్రమాన్ని తీసుకుంటుంది. దాని ప్రధాన ఉద్దేశం గోమాత హత్యలను నిలపడం, మతం మారిన వారిని తిరిగి తీసుకురావడం, దేవాలయాలను సంరక్షించడం, ధర్మ గ్రంథాలను ప్రచురించి వాటిని హిందువులందరికీ అందుబాటులో ఉంచడం, సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం, సేవా కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని ఏకం చేయడం, ఇలాంటి విస్తృత లక్ష్యాలతో విశ్వ హిందూ పరిషత్ సభ్యత్వ నమోదు హితచింతక అభియాన్ను ప్రారంభం చేస్తోంది. ఈ సంవత్సరం 6 నవంబర్ నుండి 20 తారీఖు వరకు సభ్యత్వ నమోదు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. మన గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఈరోజు పోషమ్మ తల్లి పూజలు నిర్వహించి పోషమ్మ తల్లి ఆశీస్సులతో హిందూ సమాజం అంతా సుఖంగా సంతోషంగా వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈరోజు మేము గోదావరిలో సభ్యత్వ నమోదును ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు తానాజీ జాదవ్, కార్యదర్శి అడిగొప్పల రాజు, బజరంగ్ దళ్ జిల్లా సంయోగ సంపత్ యాదవ్, నగర సంయోజక్ ములుకుంట్ల శ్రీనివాస్, సహకారదర్శి కుండపర్తి లింగన్న, మునిగాల సంపత్, గిరిధారులాల్, అన్నపూర్ణ, దుర్గావాహిని, తిరుమల, సతీష్, బాలు, యశ్వంత్, శ్రీను, సత్యనారాయణ, కన్నూరి సతీష్, గిరి, రమేష్ కుమార్, మహేష్, దిగంబర్, అనిల్, అభిరామ్ తదితరులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంగా జీవించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేష్ అన్నారు. ఆదివారం అంతర్గం మండలం పొట్యాల గ్రామంలో సహజా పిల్లల హాస్పిటల్ గోదావరికని ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పిల్లలకు పలు వ్యాధుల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మహేష్ మాట్లాడుతూ ప్రజలు చిన్నపిల్లల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని,
అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పౌష్టిక ఆహారం తింటూ ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో మేనేజింగ్ డైరెక్టర్, లయన్స్ క్లబ్ గోదావరి కని ప్రెసిడెంట్ కజంపురం రాజేందర్, అంతర్గం మండలం ఆర్ఎంపీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎర్రోజు సత్యనారాయణ, మల్లేష్, ఎస్కే ముస్తఫా, సహజ ఆసుపత్రి సిబ్బంది గుమ్మడి శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, ముదాం వెంకటేష్, వడ్లూరి నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వామివారి 97వ జన్మదిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం వారిచే నిర్వహించదలిచిన గ్రామ సేవా కార్యక్రమం అన్ని జిల్లాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా యువజన విభాగం ఆధ్వర్యంలో గోదావరికని జనగం గ్రామంలో స్వామివారి నామంతో పల్లకి సేవ, తదుపరి ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పురాతనమైన శ్రీ త్రిదండి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దుప్పట్లు, అమృత కలశముల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకటస్వామి మాట్లాడుతూ సత్యసాయిబాబా జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఉదయాన్నే జనగం శివాలయం శుభ్రపరిచి గ్రామంలో పల్లకి సేవ నిర్వహించామని, ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో జరుపుతామని తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశ్యం కార్తీక మాసం సందర్భంగా జనగామ శివాలయంలో దీపాలు వెలిగించడానికి ఎక్కడి నుండో ప్రజలు వస్తారని, అందులో భాగంగా మా సత్యసాయి సేవా సభ్యులు వచ్చి ఉన్నత భక్తితో తాము ఈ శివాలయం శుభ్రపరచామని, దీనికి సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. సాయిబాబా వారి దివ్య అనుగ్రహాశీసులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర యువజన విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో యూత్ గ్రామ సేవ యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా గోదావరి కని సమితి ఆధ్వర్యంలో జనగామ గ్రామంలో తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉదయం 6:30 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. 6:30 గంటల నుంచి మందిరినంతా శుభ్రపరిచి తర్వాత ఇదంతా కడిగి తర్వాత మా సేవదలు వెళ్ళి మళ్ళీ 9 గంటలకు గ్రామంలోకి వచ్చి గ్రామ పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే టైంలో జరుగుతుంది. ధన్యవాదాలు. మా ఊరిని ఈరోజు సాయినామంతో పులకింపజేశారండి, చాలా థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మీకు వీలు దొరికినప్పుడల్లా మంత్లీ వన్స్ అన్న పెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఊరు మాది. పిల్లలు కానీ యువత కానీ ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ఉంటే వాళ్ళలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మంచి అభివృద్ధి దశలో వెళ్ళడానికి మీలాంటి పెద్ద మనుషుల సహకారం మాకెంతో అవసరం అండి. ఇవాళ చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ శివరాత్రి వాతావరణం మా ఊర్లో నెలకొల్పిందండి. మీరు మీ దుస్తులు అంతా శాంతివనంలాగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ మన సాయి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళందరికీ. జనగాం గ్రామ కార్పొరేటర్ కవిత సరోజిని మారం వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సత్యసాయి యువజన విభాగం వారిచే జరుగుతున్నటువంటి ఈ గ్రామ సేవా కార్యక్రమం మా జనగాం గ్రామం ఎన్నుకోవడం మాకు ఎంతో ఆనందదాయకమని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తరలి వెళ్లారు. కాలనీ పట్టణ అధ్యక్షుడు గుండె రాజేష్ మాట్లాడుతూ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశాన్ని రక్షించేందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే జూడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతూ వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నేడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన భారత్ జోడో యాత్ర భారతీయుల బంగారు భవిష్యత్తు కోసమేనని పేర్కొన్నారు. ఈ యాత్ర తెలంగాణ చౌరస్తా నుండి బయలుదేరి జూడో యాత్రకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేషవేణ కేశవులు, యాదగిరి తిరుపతి, అనుపరామ ఈ కార్యక్రమంలో నాయకులు రేషవేణ కేశవులు, యాదగిరి తిరుపతి, అనుమరాములు, దేవనపల్లి చక్రపాణి, మార్కరాజు, తిరుపతి రెడ్డి, మేరుగు రాజేశం, యాదగిరి నాగరాజు, ఓదెలు రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దేవాలయాలు భక్తి పరవశంతో నిండిపోయాయి. ఆదివారం కమాన్పూర్ మండల పరిధిలోని శ్రీ ఆది వరాహస్వామి దేవాలయంలో భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. కార్తీక మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని నాగదేవతకు, తులసికోటకు దీపారాధన చేశారు. పిండితో తయారు చేసిన దీపాలలో జ్యోతులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
అలాగే ఆదివరావస్వామికి పాలాభిషేకం, అర్చన, అలంకరణ, కలుష పూజ తదితర పూజలు నిర్వహించారు. కాగా ఆలయ ప్రధాన అర్చకులు, వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆదివరావస్వామి ఆలయానికి స్థానిక భక్తులతో పాటు ఇతర జిల్లాలు, వేరే రాష్ట్రాల నుండి స్వామి వద్దకు వచ్చి వారి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. అలాగే కోరుకున్న కోరికలు తీరిన వారు భక్తులకు అన్నదానం చేయడం అక్కడి ఆనవాయితీగా వస్తుందని భక్తులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.